కార్తీక మాస ప్రారంభం రోజు నుండి కార్తీక ఈ అమావాస్య వరకు కూడా ప్రతి ఆలయంలోనూ కూడా ముఖ్యంగా శివాలయాల్లో ఆకాశ దీపం అని ధ్వజస్తంభానికి అలా పైదాకా తెచ్చి వేలాడేస్తారు. వాటిని ఆకాశ మార్గంలో వెళ్ళేటటువంటి పితృదేవతలకి చూపించేటటువంటి వెలుగుని చూపించే దీపాలు కాబట్టి వాటిని ఆకాశ దీపాలు అని పిలుస్తారు. ఆ అమోఘమైనటువంటి వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగు పితృదేవతలు నడిచి వెడుతూ ఉన్నటువంటి వారికి వెలుగుని చూపిస్తాయి. పితృణాంతారణాయ వై ఉజ్వల జ్యోతిషావర్తమ, అమోఘమైనటువంటి కాంతిని ఇస్తూ ఓ దీపమా, నా పితృదేవతలు ఏ ఆ దేవలోకం నుంచి దేవలోకయాన మార్గాలకి వెడుతూ ఉంటారో పితృలోకం నుంచి నన్ను తరింప చేయడానికి రెండు చేతులు ఆశీర్వదిస్తూ వెడుతున్నారో, నేను పెట్టేటటువంటి ఈ దీపం మిగిలినటువంటి అందరూ పెట్టినటువంటి దీపాలతో కలిసి ఉండి ఈ చిన్నదైనటువంటి ఇత్తడి పాత్రలో చిల్లులున్నటువంటి పాత్రలో ఇమిడి ఇలా పైకి ధ్వజస్తంభం మీద పెట్టినట్లయితే ఆ ధ్వజస్తంభానికి వేలాడేసిన దీపాలలో పెట్టిన నేను కూడా పెట్టిన దీపం నా పితృదేవతలు దేవలోక యానానికి వెడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ ప్రకాశం వారికి త్రోవని చూపి నాకు కూడా అమోఘమైన శుభ సుఖ ఫలితాన్ని ఏర్పాటు చేయుగా కానీ అందుకు ఆకాశ దీపాన్ని పెడతారు. ఇవన్నీ పిచ్చి మాటలండి. ఓ దీపంట ఆకాశంలో పెట్టారట, పెట్టింది వెలుగు చూపిస్తుందట, ఆ వెలుగు వీళ్ళని దేవలోకాలకి తీసుకువెడుతుందట, ఆ దేవలోకాలకి తీసుకువెళ్ళేదే ఈ వెలుగే అయినట్టయితే ఇంతకు ముందు వరకు వాళ్ళు ఎలా నడిచొచ్చారు, ఏ దీపాన్ని చూసి నడిచొచ్చారు అని ఇలా మనం వాదిస్తాం. ఓ యథార్థాన్ని మనం ఆలోచించాలి. ఏ పితృదేవతలు అంటే మన తల్లి తండ్రి వీళ్ళు, మనం వాళ్ళని ఉద్ధరిస్తామనేటటువంటి అభిప్రాయంతో మనని కన్నారు, వాళ్ళ రక్తాన్ని వాళ్ళ మాంసాన్ని వాళ్ళకి సంబంధించినటువంటి తెలివితేటలని వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల్ని అన్నిటినీ మనం సుఖంగా అనుభవిస్తూ ఎక్కడైనా వాళ్ళు మనకి అన్యాయం చేశారేమో అని కానీ మానసికంగా అనిపించినా కూడా మళ్ళీ అక్క తమ్ముడు చెల్లెలు అనే భేదం లేకుండా వాళ్ళ మీద న్యాయస్థానానికి వెళ్ళి ప్రాణం తీసి ఆస్తిపాస్తుల్ని తెచ్చుకుంటున్నామో, అంతటి ఆస్తిని పాస్తిని అలాగే దానితో పాటు అమోఘమైన రక్తమాంసాలని బుద్ధినిచ్చినటువంటి తల్లిదండ్రులకి చిన్న దీపాన్ని పెట్టేందుకు ఇంత వివాదాన్ని చేయాలా? వాళ్ళ పేరుని తలుచుకున్న దీపాన్ని పెట్టి ఈ దీపం పనిచేయదని ఎవడో పనికి మారిన ఒక గాడిద అంటే ఆ మాటను మనం నమ్మాలా? నేను నా పోయినటువంటి మరణించిన తండ్రి పేర తల్లి పేర నేను ఇదిగో చక్కగా ఒక దీపాన్ని పెడుతున్నాను. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే ఇక్కడ మనం పెట్టేటటువంటి దీపం అక్కడ పితృదేవతలకి చెందుతుందా అని అనే గాడిదే ఆత్మశాంతికి రెండు నిమిషాలు మౌనాన్ని పాటిద్దామని నిలబడతాడు. ఈ రెండు నిమిషాలు మౌనాన్ని పాటిస్తే ఆత్మశాంతి వస్తుందా? అక్కడ ఒక్కటే గుర్తుంచుకోవాలి, వాదించేవాడితో ప్రతివాదం చేయడం అనవసరం. మనకున్నటువంటి విశ్వాసం ప్రకారం మనం వెళ్ళిపోవడమే సరైనటువంటి ఔషధం. బుద్ధి ఉన్నవాడైతే ఒరే మనం ఇంత చెప్పినా వాళ్ళు వాళ్ళతోలోనే పోతున్నారు, మనకైనా జ్ఞానం ఉండాలి అని అనుకుని వాళ్ళు వెళ్ళిపోవాలి. అంతే తప్ప వాడితో వాదిస్తూ ప్రయోజనం లేదు. అంచేత కర్తవ్యమేవ కర్తవ్యం శాస్త్రం మాట అంది. ఎదుటివాడు నిన్ను దుర్విమర్శ చేస్తూ ఎందుకురా ఈ పిచ్చి పని చేస్తున్నావు అన్నాడు అనుకోండి, చిరునవ్వు నవ్వు నువ్వు నీ పని నువ్వు చేసుకో, నీతో పాటు అందరూ 10 మంది చేస్తున్నప్పుడు అలా చేయని. వాడికి జ్ఞానము బుద్ధి కానీ ఉన్నట్టయితే మనం ఎన్ని చెప్పినా వీడు మానర్రా అనుకుని వాడు మానాలి తప్ప మనం మాత్రం మానడం వాడి మాటని విని ఆగిపోవడం సరికాదు.